ఓకే, అంటే మీకు గ్రోత్ రేట్ ఎట్లా ఉంది? అంటే ఈ వాటర్ తాగిన వాళ్ళకి, ఇప్పుడు మామూలుగా బయట దొరికే నీళ్లు తాగే వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? ఎన్నో ఆరోగ్యం రకాల పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ అవుతున్నారు. ఫస్ట్ తృప్తి దొరుకుతుంది, వాటర్ తాగినగానే ఒకలాంటి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనం ఆరో వాటర్ ఎంత తాగినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. 80 లీటర్లు తాగాలి, 10 లీటర్లు తాగాలి, 2 లీటర్లు తాగాలి, 8 గ్లాసులు తాగాలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, సో దాహం మనకు శరీరానికి ఎంత కావాలి దాన్ని బట్టి తాగాలి. సో మనం కరెక్ట్ వాటర్ తాగితే కొంచెం వాటర్ తాగినా సరిపోతుంది. ఇప్పుడు నేను గత 3 సంవత్సరాల నుంచి పండ్ల మీద ఉన్నాను. సో నా వాటర్ ఇంటేక్ 250 ml టు 500 ml పర్ డేనే. ఎందుకంటే ఫ్రూట్స్లో మొత్తం హైడ్రేషన్ ఉంది, వాటర్ ఉంది, నేను సపరేట్గా వాటర్ తాగే అవసరం లేదు. మాట్లాడినప్పుడు గొంతు డ్రై అవుతుంటుంది కాబట్టి వాటర్ సిప్ చేస్తూ ఉంటాను. అంటే హార్డ్లీ వాటర్, ఆ జీవజలం వాటర్ తాగుతాను. సో అది సిప్ చేస్తూ ఉంటాను మధ్యలో. సో వాటర్ ఇంటేకే తగ్గిపోతుంది, హైడ్రేషన్ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి తాగుతారు మన సర్వమయ క్షేత్రంలో. సో వాళ్ళు ఏమంటారంటే కొంచెం తాగినా, మామూలుగా అయితే నేను నీళ్లు చాలా తాగేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం తాగినా తృప్తి ఉంది, ఒక హ్యాపీనెస్ ఉంది అని అంటారు. సో ఆ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం 70% వాటర్. సో మనం ఎంత తిన్నా కానీ, ఇప్పుడు చెట్టుకు కూడా ఎంత న్యూట్రిషన్ వేసినా కానీ నీళ్లు పోయకపోతే ఆ న్యూట్రిషన్ చెట్టు తీసుకోలేదు. అవును, అంటే ద్రవ పదార్థం ద్వారానే చెట్టుకు సరఫరా అవుతుంది. అట్లాగే మన శరీరంలో కూడా ఆహారం తీసుకున్నప్పుడు కూడా, ఆహారం ఉండడానికి కూడా నీళ్లు కావాలి. ఫ్రూట్లో కూడా మొత్తం 70% వాటర్ ఉంటుంది. అంటే ఆ న్యూట్రియన్స్ అంతా కూడా, అంటే మనకు కావాల్సింది ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి అంతా కూడా ద్రవ పదార్థం ద్వారానే మనకు రసం తయారవుతుంది. రసం నుంచి రక్తము, రక్తం నుంచి మాంసము, ఫ్యాట్, ఫ్యాట్ నుంచి మాంసము, అంటే సప్తధాతులుగా మారి ప్రాణశక్తి దొరుకుతుంది. సో ఇది కరెక్ట్గా పంచభూతాల ద్వారా కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, సూర్యకిరణాలు, ఎంతమంది మనం సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ అవుతున్నాము? అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, మనం ఇంకా పడుకునే ఉంటాం, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలని పరిగెత్తుతూ ఉంటాము, లేదంటే ఏసీ చేంబర్ లోపల ఉంటాం. ఓకే, ప్రతి ఒక్క జీవి సూర్యకిరణాల కోసం తప్పిస్తాయి. ఉదయం బ్రహ్మముహూర్తం అప్పుడు కాస్మిక్ ఎనర్జీ బాగా ఉంటుంది, అది స్పేస్ ఎలిమెంట్ ఫస్ట్ కావాల్సింది అది మనకి. తర్వాత ఫ్రెష్ ఎయిర్, ప్రకృతిలో చెట్ల గాలి అవన్నీ మనకు ఫ్రెష్ ఎయిర్. తర్వాత సూర్యకిరణాలు పడగానే వార్మ్త్, అది హీట్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్. తర్వాత ఈ జీవజలం లాంటి వాటర్. తర్వాత ఆహారం, పృథ్వీ తత్వంలో ఉన్నది పండ్లు, ఇవి తీసుకుంటే మనకు పంచభూతాలన్నీ దొరికినట్టే. అట్లా మనం ఇంట్లో ఉన్న వాతావరణంలో కూడా పంచభూతాలని ఏర్పాటు చేసుకోవాలి. అంటే చెట్లు పెట్టుకోవాలి, సూర్యకిరణాలు రావాలి, స్వచ్ఛమైన గాలి రావాలి. సో అప్పుడు ఈ పంచభూతాలన్నీ మన చుట్టుముట్టూ ఉంటాయి. ఇప్పుడున్న ఏసీలో ఉన్న సిస్టమ్ ప్రకారంగా మనకి 1000 రకాల రోగాలు వస్తాయి. ఏసీ అనే కాన్సెప్టే తప్పు. ఏసీ వాడినప్పుడు మనకి అట్మాస్ఫియర్లో గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అంటే 1 డిగ్రీ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. అండ్ ఏసీ గాలిలో ఉన్నప్పుడు మనకి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వేడి ఎక్కువ అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతాం, చల్ల ఉంది కదా అని. సో ఫ్రిడ్జ్ లో వాటర్ వాడి తాగినప్పుడు బాడీలో వేడి పెరుగుతుంది. సో లోపలున్న జీవం చచ్చిపోతుంది, జఠరాగ్ని మందగిస్తుంది. సో ఇవన్నీ మోడర్నైజేషన్ కదా. సో మోడర్నైజేషన్ లో మనం ప్రగతి పోతున్నాం అనుకుంటున్నాం, కానీ మనం దిగజారుతున్నాం. సో ఈ పంచభూతాలన్నీ బేసిక్ ఎలిమెంట్స్ మనం కరెక్ట్ గా ఇవ్వట్లేదు. తర్వాత చెట్లతో కనెక్ట్ ఉండాలి. ఎంతమంది మనం చెట్లు పెంచుకుంటున్నాం, ఉన్న చెట్లను నరికిస్తున్నాం. సరే, ఇప్పుడు పాసిబిలిటీ లేకపోతే ఏం చేయొచ్చు? టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, బాల్కనీ గార్డెనింగ్ చేసుకోవచ్చు, లేదు నాకు ప్లేస్ లేదంటే విండో సిల్ట్ మీద కూడా చెట్లు పెట్టుకోవచ్చు. మనం అపార్ట్మెంట్ కల్చర్ లో భూమికి పైకి వెళ్తున్నాం, అసలు అయితే మనం చెట్ల కింద ఉండాలి. సూర్యకిరణాలు కూడా చెట్ల మీద పడి మన మీద పడాలి. సో మనం డైరెక్ట్ సూర్యకిరణాలు పడితే మనకి అది దోషం, మనకు అది హాని జరుగుతుంది. సో ఆ చెట్ల మీద పడినప్పుడు ఆ సూర్యకిరణాలు ఫిల్టర్ అయ్యి మనకు వస్తుంది. సో అది లేదే, మనం అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్నప్పుడు చెట్ల పైన ఉంటున్నాం. సో ఎక్కడ ఫిల్టర్ అవుతుంది? డైరెక్ట్ సన్రేస్ వస్తుంది, ఆ హార్మ్ఫుల్ రేస్ మన మీద పడుతుంది. సో దానికి ఏంటి పరిష్కారం అంటే చెట్లు పెంచుకోండి బాల్కనీలో. సో ఆ ప్లాంట్స్ అన్ని కూడా సన్రేస్ ని ఫిల్టర్ చేసేసి మనకి ఇస్తుంది. తర్వాత గాలి కూడా, మనం అపార్ట్మెంట్ లో అంటే 4th 5th ఫ్లోర్ లో ఉన్నప్పుడు గాలి తీవ్రత పెరుగుతుంది. అవును, మన శరీరాన్ని డ్రై చేస్తుంది. గాలి వస్తుంది మంచిగా, కానీ డ్రై చేస్తుంది. అదే చెట్లు ఉన్నప్పుడు చెట్లు వాటిని ఫిల్టర్ చేసేసి స్ప్లిట్ చేసేసి ఆ సన్నటి చల్లదనాన్ని మనకి ఇస్తుంది, ఆ వాయుతత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం చెట్ల పైన ఉంటున్నాం కాబట్టి ఆ ఎయిర్ అంతా డ్రై ఎలిమెంట్ అయిపోతుంది.
సో బాల్కనీలో పెంచుకున్నప్పుడు చెట్లు ఫిల్టర్ అయ్యి మనకి ఎయిర్ ప్యూరిఫై అయ్యి వస్తుంది, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.